రెడీనా, మీరు ఆపితే నేను మొదలు పెట్టాలి. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. లేదు, ప్రధానంగా ఇంటర్మీడియట్ ప్రభుత్వ ఇవాళ కానిస్టేబుల్ పరిలో ఇన్ని అవకతవకలు జరిగిన, ఇన్ని అక్రమాలు జరిగిన స్థాయిలో ప్రయత్నం చేయడం లేదు. ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడడం లేదుతున్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రధానంగా ఈయన ఫలితాల వరకు చర్చ జరుగుతుంది. టెండర్ నిబంధనలను ఉల్లంఘించి గ్లోబరీనా సంస్థ విలువ 3-4 కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ హాల్ టికెట్ల లోతుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వారు పాత్రిక మిత్రులకు SL2 పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి.
కొట్టేసి ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ గోలానికి కారణమైన గోబరీనా సంస్థ 2016లో సంస్థ కలిసి జాయింట్ వెంచర్ గా ఇప్పుడు 2014లో జైన్ ఇప్పుడు 2016లో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఇష్టమైన నిర్వహణే కాకుండా ఫలితాలను అన్నిటిని కూడా ప్రభావితం ఆయన అల్లుడు ప్రద్యుమ్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫ్ఐఆర్ అయిన మాట వాస్తవం కదా. మీరు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ సెంటర్ ఫర్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి. పరిత ఫలితాలు 3వ సంస్థకి ఇచ్చేది అంటే ఏ ఒక్కరు కూడా నమోదు ప్రింటింగ్ 2వ సంస్థకి ఇస్తే ఫలితాలను 3వ సంస్థకి ఇచ్చేది. అతని వివరాలు ఏంది, అతని కాలేజ్ ఏంది, అతనికి సంబంధించిన ఏ రకం గోప్యతను పాటించడానికి పారదర్శకలను నిర్వహించడానికి ఆన్లైన్ నమోదు హాల్ టికెట్ 1 సంస్థకి ఇస్తే, పరీక్ష పత్రం 2వ సంస్థకి ఇస్తే, పరీక్ష
2016లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థను ప్రశ్న పత్రాలు ఎంసెట్ ఫలితాల మీద ఆనాడు విచారణ ఆదేశించాల్సిన అవసరం వచ్చింది. ఈ సిబిసిఐడి రైతులను ప్రధాన ముద్దా రావత్ బతికి లేడు. అనుమానాస్పద మృతి కార్పొరేట్ కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులు పెట్టుతున్న పెట్టుబడి 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మార్కులు, ఆ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు మనుగడ సాధించాలంటే వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులకు 90% పైగా మార్కులు వచ్చి విద్యార్థుల యొక్క డేటా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వకూడదు ఇయాల నీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, నీ హాల్ టికెట్ నెంబరు, ఇది ఒక దోపిడి. వాళ్ళు బొచ్చడి మంది రూపాయలు, ఎందుకంటే ఈ వ్యవస్థలో 10,000,000 మంది యొక్క విద్యార్థుల భవిష్యత్ ఫలితాలు విడుదల చేసే వాళ్ళు తెలియకుండా నమోదు నుంచి పరీక్ష ఫలితాల వరకు అన్ని వివరాలు తీసుకెళ్లి ఒక వ్యక్తి చేతిలో పెట్టడం ద్వారా
వేల కోట్ల రూపాయలు పెట్టి చదువుకుంటున్న ప్రతి సంవత్సరం ఉన్నది. ఎంసెట్ లో మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థను ముతాయి విచారణలో పురోగతి కేసీఆర్ ను ఎంసెట్ కుంభకోణం జరిగి 3 సంవత్సరాలైంది. చర్యలు ఏంటి అనేది ఎందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెండర్ ఇచ్చిండ్రు? ఇవాళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెండర్ ఇచ్చిన సంస్థ మీరు మంత్రిగా ఉన్నప్పుడే కదా సెంటర్ ఫర్ కోపరిన సంస్థ టెండర్ కట్టబెట్టిందా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ శాఖలో జరుగుతున్న నిర్ణయాలు కదులుతాయి అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తప్పించోపణలు ఎదుర్కొంటున్న ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి రీవాల్యుయేషన్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రిపబ్లిక్ పబ్లిష్ మొత్తము అశోక్ కుమార్ కమిషనర్ మాట్లాడలేదు, అతనే కమిషనర్. ఎంతమంది చావనైనా చావని, మీ చావు మీదేగా, మాకు సంబంధం లేదు. అనుభవం ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థను తప్పించి ప్రైవేటు వ్యక్తులకు మీరు టెండర్లు పదే పదే కట్టబెడుతుంటే లక్షలు అని ఏదో లెక్క చెప్పారు ప్రభుత్వం. తేలాల్సిన అవసరం ఉందా లేదా? ఫెయిల్ అయిన విద్యార్థులు రోడ్ ఎక్కిరు,
నష్టపోయిన విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సంస్థ వరకు ఆర్థిక లావాదేవీ పుటానిని ఛేదించాల్సిన అవసరం లేదా? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఇంటర్మీడియట్ లో జరిగే ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం అందుబాటులో పెట్టాలి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన దాదాపు 10 లక్షల మంది మంది విద్యార్థులకు చావులకు కారణమైన A అనే చట్టం ప్రకారం IPC 304. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.